బ్రేకింగ్ న్యూస్. దొనకొండ పంచాయతీ సెక్రటరీ మహబూబ్ బాషా ఏసీబీ దాడుల్లో చిక్కుకున్నాడు. ఇండి అప్రూవల్ కాగితాలకు యాక్చువల్గా 8,000 ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉండగా 35,000 డిమాండ్ చేసి రసీదు లేకుండా బాధితుణ్ణి డిమాండ్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాతో తెలియజేశారు. ఈస్టింగ్ ఆపరేషన్లో ఇంటెలిజెన్స్ సీఐ రాఘవరావు, వెంకటేశ్వర్లు ఎస్ఐ ఏబిఎన్ ప్రసాద్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ విలేజ్ సెక్రటరీ అయిన మహబూబ్ బాషా ఇంటి అప్రూవల్ కోసం అప్లై చేసిన రాష్ట్ర చిన్నకోడేశ్వరం వద్ద లంసన్ డిమాండ్ చేశారని చెప్పి మమ్మల్ని అప్రూవ్ జరిగింది. ఆయన యాక్చువల్గా ఒక 120 గజాలు కొనుక్కున్నాడు. అతను వాస్తవంగా హౌస్ కన్స్ట్రక్షన్ 540 అడుగులు కట్టాడు. దానికి ఒక చట్ట ప్రకారం అయితే 7,000 8,000 ఆయనకి 7,500 అతను చలన కట్టాలా. ఆయన యాక్చువల్ చలన కట్టించుకుంది 2,600 రూపాయలు ప్లస్ 35,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అని ఏ ప్రాతికైన కట్టించుకోవటం అన్నాడు కూడా అతనికి నిజంగా తెలిసి తప్పు చేశాడు. గవర్నమెంట్ రెవెన్యూ దెబ్బలు లాస్ తీశాడు. అతను అవినీతి కూడా ఆ విధంగా అడగటం బాగా అవినీతి చేస్తున్నట్టుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఈరోజు ఆయన 25,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఏసీబీ వారు రైడ్ చేసి ఒంగోలు ఏసీబీ వారు డిఎస్పీ అండ్ పార్టీ రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. బాషా మీద ప్లస్ ఆయన అంతకుముందు చేసిన అప్రూవల్ చేసిన ప్లస్ ఆయన వాళ్ళ ఇన్స్పెక్షన్ అథారిటీ మీద కూడా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి రాజు చేయటం, మిగతా వారికి పర్మిషన్లు కూడా ఎలాంటి అప్రూవల్ లేకుండా అప్రూవల్ ఉన్నందుకనే దాని అంతా ట్యాక్స్ వసూలు చేయకుండా చేశాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవటం. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి ప్రొసీజర్ ప్రకారం కంప్లీట్ చేసిన తర్వాత నెల్లూరు కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఓకే సార్. పర్లేదు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you. Hi viewers, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.